ఓం నమః శివాయ. ఈరోజు చెప్పుకోబోయే అంశము విశ్వహితకాంక్ష. విశ్వక్షేమమే మనిషికి రక్ష. మన విశ్వం, మన ప్రపంచం అంతా క్షేమంగా ఉంటేనే మనకు రక్ష. మనిషి పుట్టుక ఒక వరం. ఎన్నో జన్మల పుణ్య విశేషంతో మనిషి వివేకవంతుడిగా ఈ పుడమిపై జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఉండే శైశవ దశలో అతడిలో ఏ వికారాలు ఉండవు. భగవంతుడిలా మాయకు అతీతుడిగా ఆనందంలో మునిగి తేలుతాడు. శైశవ దశ తరువాత బాల్యంలోకి అడుగుపెట్టి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. తదనంతరము యవ్వన దశకు చేరుకుంటాడు. ఆ దశలో మనిషికి ఏర్పడే శక్తియుక్తులు లోక జ్ఞానం కారణంగా రాగద్వేషాలు, శత్రుత్వ మిత్రత్వాలు, స్వార్థ పరమార్థాలు సంక్రమిస్తాయి. అవి వృద్ధాప్యం దాకా కొనసాగుతాయి. జవసత్వాలన్నీ ఉడిగిపోయిన ముసలితనంలో మనిషి క్రమంగా నిశ్చేష్టుడిగా కాలం గడుపుతాడు. చివరికి మరణ చక్రంలోకి చేరుకుంటాడు. మనిషి తన 100 ఏళ్ల జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మంచి మార్గాలున్నాయి. మనిషి తన స్వశక్తితో దేన్నైనా సాధించగలుగుతాడు. అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకుంటాడు. ఎవరూ ఊహించని అద్భుత చరిత్రలను సృష్టిస్తాడు. మనిషి తలుచుకుంటే సంభవం కాని పనులు లేవు. మనిషికి ఆశలు మాత్రమే ఉంటే చాలదు. ఆశలను సఫలీకృతం చేసుకోగలిగే కృషి తోడు కావాలి. నిరంతరం ప్రయత్నం చేసే మనిషికి దైవం కూడా తోడవుతాడని పెద్దల మాట. మనిషి తన జీవిత అవసరాలు తీర్చుకోవటానికి ఎన్నో పనులు చేస్తాడు. అపార ధనాన్ని కూడబెడతాడు. ఆస్తులను పెంచుకుంటాడు. తాను, తన కుటుంబము ఏ లోటు లేకుండా ఉండాలని తపిస్తాడు. మనిషి తన సొంత లాభం మాత్రమే చూసుకుంటే జీవితంలో సంతృప్తిని సంపూర్ణంగా పొందలేడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనిషి చూడాలి. తాను బతకాలి, అందరూ బతకాలి అని ఎప్పుడూ భావిస్తూ ఉండాలి. మహాత్ములు పరోపకారంతో చరిత్రలో నిలిచిపోయారు. వారి చరిత్రలు స్ఫూర్తిదాయకాలు. వారు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. అందరూ ఎల్లవేళలా మంచినే చూడాలి. ఏ ఒక్కరూ దుఃఖించరాదు అని ప్రాచీనుల సదుపదేశం. అందరి సుఖాన్ని కోరే మనిషి తాను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సహిస్తాడు. సహనం ఒక ఆభరణం. అందరి ఆరోగ్యాన్ని ఆశించే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఎవరికీ హాని కలగని రీతిలో పరిసరాలను కాపాడుతాడు. అందరూ మంచినే చూడాలని కోరుకుంటే మనిషి తాను మొదట మంచివాడు కావాలి. తాను మారితేనే లోకమంతా మారుతుందని గ్రహించాలి. విశ్వక్షేమమే మనిషికి రక్ష. విశ్వమంతా అల్లకల్లోలమైతే తాను ఒక్కడు మాత్రమే బ్రతికి బట్టకట్టగలడా? లోకంలో కనిపించే సృష్టి అంతా పరోపకారం కోసమే. ప్రపంచము అందరి యోగక్షేమాల కోసమే తప్ప కొందరి లాభాల కోసం ఏర్పడలేదు. విశ్వం అంతా ప్రకృతి ప్రసాదించిన దివ్య ఫలం. దాన్ని అమృత ఫలంలా భావించి ఆస్వాదించాలే కానీ ధ్వంసరచనలతో కలుషితం చేయరాదు. విశ్వహితంలోనే వ్యక్తిహితం అంతర్భవించి ఉంటుందనేది సత్యం. 1000 ఏళ్ల క్రితం ఎవరో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో మధుర ఫలాలను, చల్లని నీడను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనిషి తాను చేసే మంచి పనుల వల్ల భవిష్యత్తులో మానవాళికి శ్రేయస్సును అందించాలి. అదే జీవన పరమార్థం. మనసును విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తే